కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లును రద్దు చేయాలని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ డిమాండ్ చేశారు. కొడిమ్యాల మండలంలోని వివిధ గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మద్దతు ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టంతో కనీస మద్దతు ధర దక్కకుండా కార్పొరేట్ కంపెనీలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుమ్ముక్కైందని కొడిమ్యాల మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజనరసింగారావు, జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, కృష్ణారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనుమండ్ల రఘు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. తీసుకొచ్చి మన దేశంలోని రైతులను బాధ పెట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చట్టాలను తీసుకొచ్చింది. చరిత్ర, కేంద్ర ప్రభుత్వం బీజేపీ చరిత్ర. ఇవాళ బీజేపీ పరిపాలన వచ్చినాక మనం ఇలా రోడ్ల మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? దేశానికి అన్నం పెట్టే రైతులను ఇలా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. మరి ఎంతో వేసిన వ్యవసాయం ఉండేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. మరి అంతేకాదు, ఇలా రైతు వ్యతిరేక విధానాలతోటి దేశవ్యాప్తంగా ఇవాళ అల్లకల్లోలం అయితే ఉన్నది. మరి అంతేకాదు, ఇవాళ మనం తప్పకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా మరి రైతులకు బంధువుగా ఉండేటువంటి కేసీఆర్ గారు తప్పకుండా రైతుల పక్షపాతిగానే ఉంటాడు, రైతులకు ఆదర్శవంతంగా ఉంటాడని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి ఈ యొక్క ముసుగులో ఒక్కడొక్కటి రైళ్లను ప్రైవేట్ పరం చేసిరు, విమానాలను ప్రైవేట్ పరం చేసిరు, ఎల్ఐసిని ప్రైవేట్ పరం చేసిరు, ప్రభుత్వ రంగ నిరంతరం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.